ఆంధ్ర రాజధానిపై తుమ్మల నాగేశ్వర వ్యాఖ్యలు అనే ఫేక్ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేక్ వీడియోను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. నీతి నిజాయితీలతో అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందించిన తుమ్మల ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని టీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొన్ని శక్తులు ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధిలో పరుగులు పెట్టించారని టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. కొంతమంది దురుద్దేశంతో ఒక తప్పుడు వీడియో సృష్టించి ఆయన అబాస్ పాలు చేయాలనే దాని మీద ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పోలీసు వారికి ఆ వీడియో తయారు చేసింది ఎవరో ఆ దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఒక ప్రజాసేవకై అభివృద్ధికై పాటుపడే ఏ నాయకుడికి కూడా ఇలాంటి సంఘటనలు ఎదురుకాకూడదని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. తగు చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. నలభై సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి అపర భగీరథుడు అని పేరు తెచ్చుకున్న నాయకుడు మన తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి రాష్ట్రంలోనే ఇప్పటికీ తిరుగులేని నేతగా ఎదుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారిపై ఈ అభియోగాల్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై దర్యాప్తు చెప్పి దీన్ని తగు చర్య తీసుకుంటారని పోలీసు వారిని కోరుతున్నారు. 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి అపర భగీరథుడు అని పేరు తెచ్చుకున్న నాయకుడు. For more updates, please subscribe 99 TV Telugu.